చేనేత కార్మికులు శారీరక శ్రమ నుండి ఉపశమనం పొందేందుకు సోలార్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. నూలు కండలు తయారు చేసే యంత్రానికి స్వల్ప మార్పులతో పైసా ఖర్చు లేకుండా సోలార్ పవర్ను జోడిస్తున్నారు. దీనివల్ల 4 రెట్లు అదనపు ఆదాయం, అధిక ఉత్పత్తిని పొందుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చేనేత సంఘం ప్రయోగాత్మకంగా చేపట్టిన సోలార్ చరఖా ఫలితాలపై సాక్షి టీవీ కథనం. చేనేత పరిశ్రమ అంటేనే సహనంతో కూడిన శారీరక శ్రమ. ఏకదృష్టి, ఆలోచన, శారీరక శ్రమ కలిపితేనే వీరి శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. అయినా కనీసం కూలీ డబ్బులు కూడా దక్కని పరిస్థితి. శారీరక శ్రమ చేయలేక ఈ తరం వారు ఈ వృత్తికి దూరం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో చేనేత పరిశ్రమ దినదినం అధోగతి పాలవుతోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి విద్యుత్ ఆధారిత యంత్రాలు వచ్చినప్పటికీ విద్యుత్ ఛార్జీలు తడిసి మోపెడై మరింత ఆర్థిక భారం అవుతోంది. దీనివల్ల చేనేత కార్మికులు శారీరక శ్రమతోనే ఉపాధి పొందాల్సిన గత్యంతరం ఏర్పడింది. ఇంటి దగ్గర అయితే ఈ మామూలు ఈ పని చేస్తున్నాం. ఇక్కడ చేసింది 4 గంటలు 3 గంటలు చేస్తాం. 15 శిల్పాలు తీస్తాం చేతి మీద. ఇది సోలార్ మీద కాబట్టి 100 శిల్పాలు తీస్తాం. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే పైసా ఖర్చు లేని ఇంధన వనరులను వినియోగించుకుంటేనే చేనేత కార్మికులకు ప్రయోజనం ఉంటుంది. గుజరాత్ లో గత కొద్ది రోజుల క్రితం సోలార్ టెక్నాలజీని అనుసంధానం చేసి చరఖా యంత్రాన్ని నడిపించే విధానాన్ని వినియోగిస్తున్నారు. ఈ విధానాన్ని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట SJNK సంఘం తొలిసారి వినియోగిస్తోంది. ఒక చేతి యంత్రానికి ప్రయోగాత్మకంగా 22,000 ఖర్చు చేసి సోలార్ ప్యానెల్స్ ను అమర్చారు. ఈ ప్యానెల్ ద్వారా విద్యుత్ ను పొంది చరఖా యంత్రాన్ని నడుపుతున్నారు. నేను 12 సంవత్సరాల పిల్ల అప్పుడు కానీ చేశాను. 5 గంటలు చేస్తాం అప్పుడు, ఇప్పుడు ఒకలాగే చేస్తాం. అది కానీ ఇప్పుడు మాకు కష్టం ఉండదు. అప్పుడు కష్టం ఉండేది, ఇప్పుడు కష్టం లేని డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. అప్పుడు కష్టమే డబ్బులు తక్కువ వస్తున్నాయి. మా వయసు అయిపోతుంది, మేము మరి తిప్పలేం కదా. ఇలాంటి మిషన్లు అంటే మాకు కావాలి. గతంలో చేతితో చరఖా యంత్రాన్ని నడిపితే 15 నూలు చిలపలు మాత్రమే తయారు చేయగలిగేవారు. కానీ సోలార్ పవర్తో 100 చిలపల వరకు తయారు చేయగలుగుతున్నారు. కానీ ఇది మన సోలార్ పెట్టడం వల్ల కొత్తగా కొత్త జనరేషను దీని మీద స్పిన్నింగ్ మీద ఖాదీ మీద మనకు మొగ్గు చూపిస్తారండి, ఆశ చూపిస్తారు. అందుకే దానివల్ల దీన్ని ప్రవేశపెట్టాను. సోలార్ టెక్నాలజీని జోడించడం ద్వారా చేనేత కార్మికులకు ఆదాయం గణనీయంగా పెరిగింది. ఒక్కో చిలప తయారు చేయడానికి 4.70 రూపాయలు చేనేత సంఘం చెల్లిస్తోంది. రోజంతా ఒళ్ళు అలిసేలా పనిచేస్తే 15 చిలపలు తయారు చేయగలిగేవారు. వీటి వల్ల రోజుకు 50 నుంచి 70 రూపాయల వరకు మాత్రమే ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు సోలార్ను జోడిస్తే 100 చిలపల వరకు ఉత్పత్తి చేయగలిగి 400 రూపాయలు పైబడి ఆదాయం పొందుతున్నారు. బట్ట తయారీ కూడా అవకాశం ఉంది. స్పిన్నర్స్కి, వేవర్స్కి కూడా పని కల్పించడం అవుతుంది. తద్వారా మాకు వచ్చే మార్జిన్స్ మీద ఆ సంస్థ డెవలప్ అవుతుంది అనేసి KVS వాళ్ళ ప్లాన్ మీద గుజరాత్ నుండి మెటీరియల్ తెప్పించడం జరిగింది. ఈ ప్రయోగం సత్ఫలితాలనిస్తోంది. దీన్ని మరింత విస్తృతపరిచేందుకు చేనేత కార్మికులకు ఇప్పుడు ప్రభుత్వ తోడ్పాటు అవసరం. సోలార్ ప్యానెళ్లను సబ్సిడీపై అందిస్తే చేనేత పరిశ్రమ నిలదొక్కునే అవకాశం ఉందని పలువురు సూచిస్తున్నారు. యుగంధర్, సాక్షి న్యూస్, శ్రీకాకుళం.